Subscribe to our channel and press the bell icon for the latest updates. పవన్ కళ్యాణ్ ని పొగడ్తలతో ముంచెత్తిన తెలంగాణ మంత్రి కేటీఆర్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి రోజురోజుకి రాజకీయ పరంగా అటు రాజకీయ నేతల నుండి ఇటు ప్రజల నుండి ప్రశంసల వర్షం కురుస్తుంది. మొన్నటిదాకా అతని మీద వేలు ఎట్టు చూపించిన వాళ్లే ఈరోజు సెల్యూట్ చేస్తున్నారు. ఎందుకు కారణం కూడా లేకపోలేదు. ప్రజల కోసమే స్వచ్ఛందంగా పోరాడుతూ ఎక్కడా కూడా అవకాశవాద రాజకీయాలు చేయకుండా నిజమైన లీడర్ అనిపించుకుంటున్నాడు పవన్ కళ్యాణ్. సినిమాలో సరికొత్త ట్రెండ్ సృష్టించి యువతరంలో ట్రెండ్ సెట్టర్గా పేరు తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ రాజకీయాలలో కూడా సరికొత్త ట్రెండ్కి నాంది పలుకుతూ తాను ఏ రంగంలో ఉన్నా ప్రభంజనమే అని మరోసారి నిరూపించుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారిని పొగడ్తలతో ముంచెత్తుతున్న ప్రముఖులలో ఎప్పుడూ కేసీఆర్ తనుడు, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కూడా చేరారు. ఇటీవలే ఫారిన్ డెలిగేట్ల సభలో పాల్గొన్న ఆయన నూతన రాజకీయాలలో చోటు చేసుకున్న మార్పుల గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ రజనీకాంత్ లాంటి నిజాయితీ పరులు రాజకీయాలలోకి రావటం ఎంతో అభినందనీయమైనదని సంబోధించారు. తాజాగా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కలవటం అందరికీ తెలిసిందే. తెలంగాణ రాష్ట్రాన్ని ఎప్పటి నుండో పట్టిపీడిస్తున్న నీటి సమస్యకు పూర్తిస్థాయి పరిష్కారం చూపిన విధానం పవన్ కళ్యాణ్కి ఆశ్చర్యం కలిగించింది. ఈ విషయం గురించి అభినందించడానికి పవన్ కళ్యాణ్ గారు కేసీఆర్ని కలిశారు. కానీ దీనిని అందరూ తప్పుబట్టారు. కేసీఆర్ తాట తీస్తా అన్న పవన్ కళ్యాణ్ ఈరోజు కేసీఆర్ని ఎలా కలిశాడు అని అందరూ చర్చించుకున్నారు, విమర్శించారు కూడా. కానీ మంచి పని చేసిన వాళ్ళని అభినందించడంలో ఎప్పుడూ ముందుండే పవన్ కళ్యాణ్ ఈ విమర్శలని కనీసం పరిగణలోకి కూడా తీసుకోలేదు. తాజాగా రాజ్యసభలో తెలంగాణ మంత్రి అయి ఉండి మన ఆంధ్రప్రదేశ్ తరఫున తన గళం వినిపించిన కేసీఆర్ తనయురాలు మంత్రి కవిత గారిని కూడా పొగిడారు పవన్ కళ్యాణ్. ఆయన ట్విట్టర్లో ట్వీట్ చేసిన ఈ ఫోటోను మీరు చూడండి. వాస్తవానికి ప్రజా శ్రేయస్సు కోసం ఎవరితోనైనా కలిసి నడవడానికి సిద్ధపడే నిజమైన నాయకుడు పవన్ కళ్యాణ్ చేస్తున్న రాజకీయం కూడా అదే. ఎక్కడ అవకాశవాద రాజకీయాలు చేయకుండా ప్రజల సమస్యలు తీర్చడం కోసమే నిరంతరం తృప్తిస్తున్నాడు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన ప్రత్యేక హోదా సమస్యలలో అర్థం పర్థం లేని సీడీటీ కోసం చేసే రాజకీయాలు కాకుండా పరిష్కార మార్గంలో వెళ్లే ఆలోచన చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. నాటకీయ రాజకీయంకి అలవాటు పడిన కొంతమంది నాయకులకి ప్రజలకి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అర్థం అవ్వడానికి కొద్ది సమయం పడుతుంది. కానీ అర్థమైన రోజు పవన్ కళ్యాణ్ సృష్టించే ప్రభంజనం మామూలుగా లేదు. 2019లో జనసేన ప్రభావం తీవ్రస్థాయిలో ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మీ కామెంట్స్ కింది సెక్షన్లో ఇవ్వండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.